ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ గణాధిపతియ నమ శుభం టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనము మార్చి మాసం రెండు వేల ఇరవై రెండు గోచారం తీసుకున్నట్లయితే రవి గురువులు కుంభంలో సంచరిస్తున్నారు రవి భగవానుడు పదహారు మార్చి నుండి మీన సంచారం చేస్తారు ఇకపోతే కేతు వచ్చేసి వృచ్చిక రాశి రాహుభగవానుడు వచ్చేసి వృషభ రాశి శని భగవంతుడు శుక్రుడు బుధుడు ఇక్కడ మనకు మకర రాశి సంచారం చేస్తారు అలాగే ఇంకా చంద్ర భగవానుడిని తీసుకుంటే ఈయన ఒక్కో రాశి చొప్పున ఒక్కొక్క రాశిలో రెండున్నర రోజు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలు ఈ మాసం మొత్తం చుట్టబెడతారు బుధ భగవానుడు ఏడవ తేదీ మార్చి ఏడవ తేదీ కుంభ ప్రవేశం చేస్తారు ఇది గోచారం కాకపోతే తులారాశి వారికి మార్చి మాసం ఎలా ఉందో తెలుసుకున్నట్లయితే నక్షత్రం నాలుగు రెండు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాలు కలిపి తులారాశి కింద వర్తిస్తుంది తులారాశి వారికి ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి స్ట్రెయిన్ ఒక్కసారి కొలిక్ వచ్చేస్తుంది మీకు అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ పోతూ కూడా మీకు ప్లస్ పాయింట్ సమకూర్చాలి కాబట్టి ఇక్కడ కూడా కొంత మంచి సమకూరే ఉన్నాయి కష్టే ఫలి అన్నట్లుగా మీకు ఉద్యోగంలో చిన్నదైనా ఏదైనా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఉద్యోగ అవకాశం కలిసి వస్తుంది విద్యారంగంలో వారికి కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దైవ బలం మీకు అండదండలతో ఉంటుంది ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా టూ వీలర్స్ పైన వీటిపైన పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి దానికి సంబంధించి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే మీకు చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి న్యాయవేద వృత్తులలో ఉద్యలో వృత్తిలో ఉన్నవారికి కానీ అలాగే టెక్నికల్ రంగాలు రీసెర్చ్ ఓరియంట్ ఫీల్డ్లలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు రావటానికి మీకు మీ భాగ్యాధిపతి రవి మీకు మంచి అవకాశాలను కలిగిస్తారు కాబట్టి ఆదివార నియమాలు పాటించండి వారు అలాగే అర్ధాష్టమ శని ఎలాగో మీకు పోతూ పోతూ లాభం చేయక తప్పదు ఇందులో సందేహం లేదు మీకు వేరే దేశాలలో సెటిల్ అవ్వాలనుకునే వారికి మధ్యమ స్థాయి ఫలితాలు గోచరిస్తున్నాయి దీనికి మీరు తులారాశి వాళ్ళు వచ్చేసి ఈ లక్ష్మీ నరసింహ స్వామిని కానీ ఐదర్ సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా ఏదైనా చేసుకున్నట్లయితే ఈ నెగటివిటీ క్లియర్ అవుతుంది అలాగే ఏడో తేదీ వరకు ఈ కొంచెం చింత ఉంటుంది తర్వాత ఏడు తర్వాత మీకు పరిస్థితులు సానుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మూలంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి అభివృద్ధిని ఆనందాన్ని అందిపుచ్చుకోగలుగుతారు సదావకాశాలు అన్య దేశ ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి దాయుదుల విషయాలు కొలిక్కొస్తాయి క్రీడా రంగాలలో మీరు ప్రోత్సాహకరమైనటువంటి లబ్ధిని ఆనందాన్ని అందిపుచ్చుకోగలుగుతారు మాతృ సంబంధమైనటువంటి వారితో ఉన్నటువంటి విభేదాలు ఏవైనా ఉంటాయి అవి కూడా సమస్య పోతాయి వారి మనస్తత్వం మీరు ఇప్పుడిప్పుడే గమనించుకుని వారికి మీరు దగ్గర అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి దైవబలం సమకూరుతుంది పెద్దలకు ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యలు కూడా కొలి కోసాయి మీకు క్రానికల్ డిసీజెస్ ఇలాంటి వాటి వెళ్ళడం ఆ ఇబ్బందులన్నీ ఒక్కొక్కటి క్రమంగా తీరిపోతూ ఉంటుంది భూసంబంధమైనటువంటి క్రయ విక్రయాలు అలాగే ధనం వడ్డీ వ్యాపార రంగాలలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి సమాజంలో అందరినీ నమ్మి మోసపోవద్దు వారు కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండి చివరిలో మాసాంతంలో హానెస్ట్ పర్సన్స్ టచ్ అవుతారు వారి సహాయ సహకారాలతో మీరు బయటపడగలుగుతారు బాగా ఉంటుంది కొంచెం ర్యాష్గా సలహా ఇస్తారు కానీ బాగుంటుంది అవి మీరు ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి వాళ్ళ సలహాలే మీకు బాగా కలిసి వస్తాయి మీకు మంచితనంగా నటించిన వాళ్ళ సలహాలను ఇలాంటి వాటిని మాత్రం నమ్మొద్దు మీకపోతూ గాంభీర్యంతో చెప్పే వాళ్ళ మాటలు నమ్మొద్దు మోసపోతారు తస్మాత్ జాగ్రత్త ఓ పోయిన డబ్బుకి మళ్ళా వెనక్కి రాదు భూ సంబంధమైన వ్యవహారాలలో కూడా భూ వివాదాలలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఇవన్నీ కూడా కొంచెం మానసిక అశాంతిని కలగజేస్తాయి కాబట్టి కొంచెం అర్చి చెప్పే వాళ్ళదైనా ఆ మాటను ఆలోచించి ఇలాంటి క్రయ విక్రయాలు డీలింగ్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి పాలిటిక్స్లో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది అలాగే మీకు మీ వృత్తిలో ఇప్పుడిప్పుడే ప్రోగ్రెస్ అన్నది కనిపిస్తుంది తులారాశి వారికి మంచి అభివృద్ధిని అందిపుచ్చుకోగలుగుతారు సంతాన ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు కాలం కలిసి వచ్చిందా అన్నట్టుగా ఒక్కొక్కటి పాజిటివ్ స్టెప్స్ దైవ బలంతో పడే ఉన్నాయి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి వివాహ బంధాలు ఏర్పడతాయి ఏదైనా సంప్రదింపులు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకున్నట్లయితే ఈ ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఇకపోతే తులారాశి వారు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి యోని ముద్ర చక్కగాను ఈ ఇండెక్స్ ఫింగర్స్ చేతులు రెండిలా ఇంటర్లాక్ చేసి ఇండెక్స్ ఫింగర్స్ కలిపి ఉంచి అలాగే బుటను కలిపి ఉంచి ఓం శ్రీ ఇంద్రాణి దేవినే నమ అని ఆ ఇంద్రాణి మంత్రాన్ని చదివినట్లయితే మీరు ఆశ్చర్తిపతి శుక్రుడు శుక్రుని ఇంద్రాని దేవత అది దేవత ఆమె కానీ ప్రసన్నంతో మీకు సఫలకృతం అవడానికి అన్ని పనులు పెట్టి పేర్చినట్టుగా కలిసి వస్తాయి ఇలా చేయండి ఇకపోతే మీకు ఉదర సంబంధమైనటువంటి అసిడిటీ వీటికి సంబంధించినటువంటి అనారోగ్యం ఏదైనా ఉందనిపిస్తే చక్కగా ఫృద్వి ముద్ర వేసేయండి ఈ చూప్ బొటన తోటి వంకురం వేలిని నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ రామేశ్వరీశ్వరాయ నమః నమ అనే ఈ మంత్రాన్ని ఐదు నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టేసినట్లయితే ఈ గ్యాస్ట్రిక్ చెస్ట్ దగ్గర కావచ్చు ఉదరం దగ్గర కావచ్చు పట్టింది మీకు కొంచెం రిలీజ్ అయ్యి యోగపరమైనటువంటి ట్రీట్మెంట్ ఇది గర్భస్థ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు యోని ముద్రతోటి సంతానం కలగకపోయిన వారికి అభివృద్ధికి ఈ ముద్రతోటి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటి వారికి క్లియర్ అవ్వటానికి ఒక్కొక్కసారి మీకు అవసరపడుతుంది వైద్యం ఎంతవరకు ఆపరేషన్ వరకు కూడా వెళ్ళాలనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ని మీరు తప్పించుకోవటానికి ఎవరమా అతిథులం కాదు అలోపతి మందు వాడుతూ ఈ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ కూడా కొంచెం ఆచరించండి ఆయుర్వేదము యోగా థెరపీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఆపరేషన్స్ వరకు వెళ్లకుండా కొంచెం మెడిషన్తోనే ఆ మెడిషన్ ఈ మెడిసిన్ ఈ సాధన వీటితోటి ఆర్గాన్ అయితే నిలిచిపోతుంది కదా మనకి సార్ తీసేస్తే ద్వారా వచ్చే మోనోపాజ్ డిసీజ్ అక్కడి నుంచి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చాలా వైపరీత్యాలు వస్తాయి సూక్ష్మంలో మోక్షంలాగా అన్నీ మనం గ్రిప్లకి తీసుకోగలిగితే మంచి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఇలా సాధన చేయండి వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకొని తగు నిర్ణయాలు తీసుకోగలరు శోభ